కరీంనగర్ జిల్లాలోని స్థానిక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 150 అడుగుల జాతీయ జెండాను అమర్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 76 లక్షల రూపాయల ఖర్చు చూపించారని, బజాజ్ కంపెనీ హైదరాబాద్ ట్యాంక్ బండ్పై అమర్చిన 205 అడుగుల జాతీయ జెండాను 30 లక్షల రూపాయలతో ఖర్చుతో నిర్మించారని, ఇదే తరహాలో కరీంనగర్లోని జెండాను 76 లక్షల రూపాయలతో ఎలా నిర్మించారంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంజనీ కుమార్, మాచర్ల ప్రసాద్, తాజుద్దీన్, లాయిక్ ఇమ్రాన్, నదీం రెహమాన్, ఒంటెల రత్నాకర్ పాల్గొన్నారు. ఈ జెండా గద్దె కట్టడం జరిగింది. ఈ జెండా గద్దెలో కూడా అవినీతి జరిగింది. ఇది నిదర్శనం ఎట్లా కూలిపోతుంది అనే దాని మీద. అది కూడా 5-5 లక్షలు నామినేషన్ పద్ధతిపై టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకొని జాతీయ జెండాపై అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. దీని మీద వెంటనే అది జడ్జి చేత ఇంక్వైరీ చేసి తగిన అధికారులను సంబంధించిన ఈ అవినీతిలో పాల్పడ్డ నాయకులపై చర్య తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగరంలో మాజీ మేయర్ ఆధ్వర్యంలో అప్పటి మున్సిపల్ కమిషనర్ టీఆర్ఎస్ పాలక వర్గంతో కరీంనగర్లో దేశంలోనే అత్యంత గౌరవమైన జాతీయ జెండాను ఎగరవేస్తామని చెప్పి ఈ జెండా మీద 76 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కరీంనగర్ ప్రజలకు ఇచ్చినటువంటి కానుక, ఇదే జెండా హైదరాబాద్లో ఏర్పాటు చేసినప్పుడు 30 అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులకు జాతీయ జెండాపై కూడా పందికొక్కుల్లా తినాల్సినటువంటి గత్యంతరం పట్టింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మేము కాంగ్రెస్ పార్టీగా జాతీయ జెండాను గౌరవిస్తాం, కానీ ఆ జాతీయ జెండా పేరు మీద ఇవాళ హైదరాబాద్లో 205 ఫీట్ల ఉన్నటువంటి ఇదే జెండాకు అదే బజాజ్ కంపెనీ కేవలం 30 లక్షల రూపాయల అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. మరి 154 ఫీట్లు ఉన్నటువంటి ఈ 151 ఫీట్లు ఉన్నటువంటి ఈ జెండాకు 70 లక్షల రూపాయలు ఏ విధంగా ఇచ్చిండ్రు, దాని మీద మాకు విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ యొక్క ప్రజలు అత్యవసరంగా దాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నిధులను, ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నిధులను దీనికి ఉపయోగించి ఈ గద్దెకు నిర్మాణం చేయడం జరిగింది. దీన్ని కూడా 5-5 లక్షల రూపాయలు అంటే నామినేషన్ పద్ధతిలో టెండర్ నిర్వహిస్తే దానికి పోటీదారులు వస్తారని చెప్పి నామినేషన్ పద్ధతి మీద వీళ్ళ నాయకులకు పందికొక్కులా తినడానికి నామినేషన్ పద్ధతి మీద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ నామినేషన్ పద్ధతి కూడా సంవత్సరానికి 7 లక్షల రూపాయలు దీని నిర్వహణకు కేటాయిస్తూ ఉన్నారు. ఆ నిర్వహణ కూడా చూడండి, అది మొత్తం డ్యామేజ్ అయి ఉంది. 7 లక్షల రూపాయలు సంవత్సరానికి తీసుకుంటూ కూడా కనీసం దాన్ని మరి మెయింటైన్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. అదే కాకుండా ఇవాళ పట్టణంలో గ్రౌండ్ లేక క్రీడాకారులు తల్లడిల్లిపోయే పరిస్థితి వస్తూ ఉన్నది. గత సంవత్సరం నుండి కేవలం తవ్వి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఈ సర్కస్ గ్రౌండ్ గత 50 సంవత్సరాలుగా గ్రామీణులు కానీ ఎన్నో రకాల క్రీడాకారులు తయారు చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ క్రీడాకారులకు గ్రౌండ్ లేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. మొన్న అండర్-19 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు ఇక్కడ గ్రౌండ్ లేక జైత్యాల్లో రోజు 20 రోజులు ప్రతిరోజు పోయి రావాల్సినటువంటి గత్యంతరం ఏర్పడ్డది. కావాల ప్రజలు దీన్ని గమనించండి. ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని